ఆరోగ్యం కూడా అనుంచడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లోనే నీ అయ్యా బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు. ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు ఈ పొంకణాలు. ఆయన ఏం మాట్లాడిండు ఆయన పిట్టల ద్వారా, నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో. నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్లో సాయంత్రానికి ఎన్ని వచ్చినావో సార్ లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గానీ. 100 రోజులు కాలే, 100 రోజుల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 100 రోజులు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా.